హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ స్పాటింగ్ ఎర్రర్స్ చూద్దాము. సో స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏం లేదు, మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్గా ఉందా, గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉందా, సబ్జెక్టు వర్బ్ లేదంటే జరండ్ ఫామ్లో ఉందా లేదా, సో ఇట్లా కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ అన్ని పార్ట్స్ అంత సెంటెన్స్ అంత కరెక్ట్గా ఉంటే నో ఎర్రర్, ఆప్షన్ 4 అని మనం టిక్ చేస్తాము. లేదు, ఫస్ట్ పార్ట్లో కానీ సెకండ్ పార్ట్లో కానీ థర్డ్ పార్ట్లో కానీ ఎర్రర్ ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది కామన్ ఎర్రర్స్ ఆర్ స్పాటింగ్ ఎర్రర్స్ అంటారు. సో ఏ ఎగ్జామ్లో అయినా మినిమం 5 క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ అన్నమాట. సో ఇది కామన్ ఎర్రర్స్ ఎలా చేయాలి అని. ఓకేనా? అలాగే ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ 45 వరకు స్పాటింగ్ ఎర్రర్స్ చెప్పేశాను. సో 46 నుండి చూద్దాము. సో 46th క్వశ్చన్ ఏంటంటే, వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు ఫైండ్ ద హౌస్. వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు ఫైండ్ ద హౌస్. సో టు ఫైండ్ ద హౌస్ అనేది ఎర్రర్ ఇక్కడ. వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు ఫైండ్ అనేది ఎర్రర్, పార్ట్ 2 అనేది ఎర్రర్. సో ఎందుకు ఎర్రర్ అంటే, సో డిఫికల్టీ అనే నౌన్ ప్రిపోజిషన్ని తీసుకుంటుంది. సో ప్రిపోజిషన్ ఇన్ను తీసుకుంటుంది, ఐఎన్ ఇన్. ఓకేనా? సో డిఫికల్టీ అనే ప్రిపోజిషన్ ఇన్ అనే, సారీ, డిఫికల్టీ అనే నౌన్ ఇన్ అనే ప్రిపోజిషన్ని తీసుకుంటుంది. సో ఆ ఇన్ వచ్చినప్పుడు ఆ వర్బ్, బేస్ వర్బ్, ఇక్కడ మనకు బేస్ వర్బ్ ఏంటి, ఫైండ్ అనేది మన బేస్ వర్బ్. సో ఆ బేస్ వర్బ్ అనేది జరండ్ ఫామ్లో ఉండాలి. జరండ్ ఫామ్ అంటే ఏంటి? V4. V4 అంటే ఏంటి? V1 plus ING అన్నమాట. ఓకేనా? సో వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్, సో ఫైండ్ బేస్ వర్బ్కి ING పెట్టాలి. సో ఇన్ ఫైండింగ్ ద హౌస్. సో కరెక్ట్ ఏంటి? వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ ద హౌస్. సో పార్ట్ 2లో ఎర్రర్ ఉంది, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. వీ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. హీ ఈజ్ ఇన్ డౌట్ అబౌట్ బయింగ్ ద కరెక్ట్ సాఫ్ట్వేర్. ఓకే, హీ ఈజ్ ఇన్ డౌట్. డౌట్ అనేది నౌన్, అబౌట్ అనేది ప్రిపోజిషన్, బయ్యింగ్, బై కాస్త బయ్యింగ్ జరండ్ ఫామ్లో V4లో ఉంది. సో బయ్యింగ్ ద కరెక్ట్ సాఫ్ట్వేర్. సో నౌన్ ప్రిపోజిషన్ వర్బ్ అనేది ING ఫామ్లో ఉండాలి. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 47. పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సెవరెన్స్ ఆర్ నెసరీ ఫర్ సక్సెస్. సో పేషెంట్గా ఉండాలి, ఎడతెక్కకుండా పనిచేస్తూ ఉండాలి. ఆర్ నెసరీ ఫర్ సక్సెస్. సో పేషెన్స్, పర్సెవరెన్స్ రెండు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్లూరల్లో ఉండాలి కాబట్టి వర్బ్ ఆర్లో ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పేషెన్స్, పర్సెవరెన్స్ దేంతో కంబైన్ చేశారు? యాజ్ వెల్ యాజ్ అనే కంజంక్షన్తో, ఒక కాంపౌండ్ కంజంక్షన్తో ఆ రెండింటిని కలిపారనమాట. సో ఇలా యాజ్ వెల్ యాజ్ కానీ, అలాంగ్ విత్ కానీ, విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, సో ఇలాంటి వర్డ్స్తో కనుక మనం రెండు వర్డ్స్ని కంబైన్ చేస్తే మనకి ఫస్ట్ వర్డ్ అనేది సింగులర్లో ఉంటే సింగులర్ నౌన్ వస్తుంది, ప్లూరల్లో ఉంటే ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది. ఓకేనా? సో పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సెవరెన్స్. సో ఇక్కడ మనకి యాజ్ వెల్ యాజ్ కానీ, విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, అలాంగ్ విత్ కానీ వస్తే కనుక, సో ఫస్ట్ ఉన్న వర్డ్
సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో వస్తుంది, ప్లూరల్లో ఉంటే ప్లూరల్లో వస్తుంది. సో ఇక్కడ పేషెన్స్ అనేది సింగులర్లో ఉంది. సో సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది మనకి సింగులర్లోనే రావాలి. సో ఆర్ అనే సింగులర్ రాదు. ఇది ఆర్ అనేది ప్లూరల్లో ఉంది కదా, సో ఈజ్ అనే సింగులరు వస్తుంది. ఓకేనా? సో పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సెవరెన్స్ ఈజ్ నెసరీ ఫర్ సక్సెస్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద పొలిటీషియన్ అలాంగ్ విత్ ద జర్నలిస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టుమారో. సో ఇక్కడ అలాంగ్ విత్ అనే వర్డ్స్ని మనం ద పొలిటీషియన్ని ద జర్నలిస్ట్ని కలపడానికి యూజ్ చేస్తున్నాం. ద పొలిటీషియన్ అనేది సింగులర్లో ఉంది, సో మనకి వర్బ్ కూడా సింగులర్లోనే ఉంది. సో అందుకని ఈజ్ ఎక్స్పెక్టెడ్ టుమారో అని అంటున్నాం. నెక్స్ట్, ఎగ్జైట్మెంట్ యాజ్ వెల్ యాజ్ నర్వస్నెస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ హర్ షర్టర్. ఎగ్జైట్మెంట్ సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది ఈజ్ వచ్చింది. ఓకేనా? సో అదనమాట ఈజ్ సింగులర్ అనేది రావాలి, యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ విత్ టుగెదర్ విత్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా చాలా ఉంటాయి, ప్రస్తుతానికి ఇవి అన్నమాట. ఇవి ఉన్నప్పుడు మనకి వర్బ్ సింగులర్లో రావాలి. ఓకేనా? నెక్స్ట్, ద పాసర్ బై టోల్డ్ అస్ వేర్ వాజ్ ద మ్యారేజ్ హాల్ అండ్ ఈవెన్ లెట్ అస్ టు ఇట్. సో మేము మ్యారేజ్ హాల్ కోసం వెతుకుతున్నాము, అలా దారిని పోయే అతను మాకు మ్యారేజ్ హాల్ ఎక్కడ ఉందో చెప్పాడు. చెప్పడమే కాకుండా తీసుకుని వెళ్ళాడు, మాకు దారి కూడా చూపించాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఎలా ఉంది? వేర్ వాజ్ ద మ్యారేజ్ హాల్ అండ్ ఈవెన్ లెట్ అస్ టు ఇట్. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ చూద్దాం. హీ సెడ్ టు మీ వెన్ ఆర్ యూ లీవింగ్. హీ సెడ్ టు మీ ఎప్పుడు, వెన్ ఆర్ యూ లీవింగ్, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు. సో అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది? హీ సెడ్ టు మీ. సో హీ సెడ్ టు మీ కాస్త హీ ఆస్క్డ్ మీ అవుతుంది. సో ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కంప్లీట్గా విత్ ఎగ్జాంపుల్స్తో మనకి ఆల్రెడీ చెప్పడం జరిగిపోయింది. సో నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పట్లేదు. ఎవరైనా చూడనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఇస్తాను, అది చూడండి. ఓకేనా? సో హీ సెడ్ టు మీ అన్నది కాస్త హీ ఆస్క్డ్ మీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కాబట్టి వెన్ అనేది వెన్ వస్తుంది. సో వెన్ అన్న తర్వాత ఆర్ యూ లీవింగ్ అని అన్నది కాస్త వెన్ ఐ వాజ్ లీవింగ్. సో సబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చింది, తర్వాత వర్బ్ అనేది వచ్చింది. సో హీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వాజ్ లీవింగ్. ఓకేనా? ఇంకొక సెంటెన్స్ చూద్దాం. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యూ స్టేయింగ్. సో హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ స్టేయింగ్. సో వేర్ ఆర్ యూ స్టేయింగ్ అన్న ఇంట్రోగేటివ్ క్వశ్చన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కాస్త హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ స్టేయింగ్ అనేది మారింది. సో ఇక్కడ చూడండి, ద పాసర్ బై, ఇది ఇండైరెక్ట్ సెంటెన్స్లో ఉంది. ద పాసర్ బై టోల్డ్ అస్ వేర్ ద మ్యారేజ్ హాల్ వాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. వేర్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ద మ్యారేజ్ హాల్, తర్వాత వర్బ్ ఏంటి, వాజ్. ఇంట్రోగేటివ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాం కాబట్టి వేర్ ద మ్యారేజ్ హాల్ వాజ్ అండ్ ఈవెన్ లెట్ టు లెట్ అస్ టు ఇట్. సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్ట్ టూలో ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్, ద ఇంక్రీజ్ ఇన్ కన్సెప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. ద ఇంక్రీజ్ ఇన్ కన్సెప్షన్, మనం ఎంతైతే వాడతామో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. సో మన వాడకం బట్టి ఇన్కమ్ పెరుగుతుంది అని. సో అది ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నారు. సో ఈ సెంటెన్స్లో ఎర్రర్ అయితే ఏమీ లేదు. ద ఇంక్రీజ్ ఇన్ కన్సంప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. ద ఇంక్రీజ్ ఇన్ కన్సంప్షన్ ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద, సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్రర్ ఏమీ లేదు. ఎర్రర్ ఏమీ లేనప్పుడు ఫోర్ అనేది కరెక్ట్, నో ఎర్రర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ సింగపూర్ మై బ్రదర్ ఇన్ లా విత్ హీస్ వైఫ్ వేర్ ప్రజెంట్ ఎట్ ద ఫంక్షన్. సో ఆల్రెడీ నేను ఇందాక క్లియర్గా చెప్పాను, విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ టుగెదర్ విత్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే నౌన్ ఉంటుందో ఆ నౌను బట్టి మనకి వర్బ్ అనేది మారుతుంది. సో మై బ్రదర్ ఇన్ లా, మై బ్రదర్ ఇన్ లా అంటే
సింగులర్లో ఉంది. సో మనకు వర్బ్ ఏమవ్వాలి? సింగులర్ అవ్వాలి. సో ఇక్కడ ప్లూరల్లో ఉంది, వర్ అని ఉంది. సో వజ్ అనేది కరెక్ట్. ఓకేనా? సో ఇన్ సింగపూర్ మై బ్రదర్ ఇన్ లా విత్ హీస్ వైఫ్ వాజ్ ప్రజెంట్ ఎట్ ద ఫంక్షన్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద ప్రైమ్ మినిస్టర్ విత్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ అరైవ్డ్. సో ఇక్కడ మనకి ద ప్రైమ్ మినిస్టర్ విత్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్. సో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఆఫ్ హిస్ క్యాబినెట్ అనేది మనకి ప్లూరల్లో ఉంది, కానీ మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఏది వస్తుందో అది సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, అది ప్లూరల్లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. సో ద ప్రైమ్ మినిస్టర్ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ అనేది కూడా మనకి హ్యాజ్ అనేది సింగులర్ వచ్చింది. సో ద మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్ అనేది ప్లూరలే, కానీ ఆ పక్కనే ఉంది కదా దానికి మనం ప్లూరల్లో వర్బ్ ఇద్దామంటే అది రాంగ్ అనమాట, అది రూల్ కాదు. సో ఫస్ట్ ఏది వస్తే అది సింగులర్లో ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, వీబా యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ వాజ్ పనిష్డ్. సో హర్ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్లో ఉంది, అయినా కానీ వీబా అనేది సింగులర్లోనే ఉంది కాబట్టి వర్బ్ అనేది సింగులర్లోనే రావాలి. సో వాజ్ పనిష్డ్ అనేది కరెక్ట్. వీబా యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ వాజ్ పనిష్డ్. సో అదనమాట, ఈ విషయంలో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్, 51. స్కేస్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో నో సూనర్, స్కేర్స్లీ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి సింపుల్గా మనం ఫైండ్అవుట్ చేసేయచ్చు అన్నమాట. సో స్కేర్స్లీ అని వచ్చిందంటే ఖచ్చితంగా మనకి వెన్ అనేది రావాలి. సో స్కేర్స్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్, ఇక్కడ దెన్ అనేది రాంగ్, వెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? స్కేర్స్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. సో హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ అని వచ్చినప్పుడు మనకి వెన్ అనేది రావాలి. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అనేది రావాలి. ఓకేనా? సో నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. ఇక్కడ నో సూనర్ ఉంటే కనుక ఇక్కడ దాన్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇక్కడ స్కేర్స్లీ అని ఉంది కాబట్టి ఇక్కడ వెన్ అనేది రావాలి. సో స్కేర్స్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. సో హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? వెన్ అనేది రావాలి. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అనేది రావాలి. ఓకేనా? సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో స్కేర్స్లీ తర్వాత వెన్ రావాలి అని. సో నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే నాట్ అని గుర్తుపెట్టుకుంటా. సో నో సూనర్ దాన్, సో ఎన్ఓ సో నాట్ అని రావాలి. సో మిగతా అన్నికేంటి, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీకి వెన్ అని రావాలి. లేదంటే ఎల్వై అని వస్తున్నాయి కదా, హార్డ్లీ ఎల్వై, బేర్లీ ఎల్వై, స్కేర్స్లీ ఎల్వై వచ్చినప్పుడు వెన్ అనేది రావాలి. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాజ్ బికాస్ హీ వాజ్ టూ యంగ్. ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్, అతను ఎందుకు రిజెక్ట్ చేశాడంటే అతను చాలా యంగ్గా ఉన్నాడు, దానికి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ చూస్తే, సో ప్రీవియస్ దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం స్కేర్స్లీ దానికి. సో హార్డ్లీ ఐ అరైవ్డ్ హోమ్ వెన్ మై ఫోన్ ర్యాంగ్. సో నా ఫోన్ ర్యాంగ్ అయ్యే టయానికి నేను అక్కడికి ఆల్మోస్ట్ వెళ్ళాను. నెక్స్ట్, స్కేర్స్లీ హ్యాడ్ షీ ఫినిష్డ్ రీడింగ్ వెన్ షీ ఫెల్ అస్లీప్. నెక్స్ట్, సో 52 చూద్దాము. ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాజ్ బికాస్ హీ వాజ్ టూ యంగ్. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే, రీజన్ అన్నాము, బికాస్ అన్నాం. సో ద రీజన్ వై అని అన్నప్పుడు ఎందుకంటే అని మనం ఫస్ట్ చెప్తున్నాం. బికాస్ అన్నా కూడా ఏంటి, ఎందుకంటే, వై బికాస్. సో రెండు ఎందుకంటే అని అంటున్నాం, ఒక ఎందుకంటే సరిపోతుంది కదా. సో ఒకసారి మనం చెప్తే సరిపోతుంది. సో ఏదన్నా సెంటెన్స్ కనుక ద రీజన్ వై అని కానీ ద రీజన్ అని కానీ ఉన్నప్పుడు అక్కడ బికాస్ అనేది రాకూడదు, దట్ అనేది రావాలి. ఓకేనా? సో ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాజ్ దట్ హీ వాజ్ టూ యంగ్. సో బికాస్ అనేది తీసేయాలి. సో ద రీజన్ వై అన్నా కానీ ఎందుకంటే, బికాస్ అన్నా కూడా ఎందుకంటే. సో ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాజ్ దట్ హీ వాజ్ టూ యంగ్.
దట్ అనేది వస్తుంది అన్నమాట. సో ద రీజన్ వై అన్నా కానీ ద రీజన్ అని ఉన్నా కానీ దట్ అనేది రావాలి. సో బికాస్ అనేది రాకూడదు, బికాస్ అనేది రాదు, ఓకేనా? సో ఇక్కడ దట్ అనేది రావాలి. ఓకే, ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాజ్ దట్ హీ వాజ్ టూ యంగ్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద రీజన్ వై వీ వర్ లేట్ ఈజ్ దట్ దేర్ వాజ్ ఏ ట్రాఫిక్ యాక్సిడెంట్. మేము ఎందుకు లేట్గా వచ్చామంటే ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల. నెక్స్ట్, ద రీజన్ వీ లెఫ్ట్ ఎర్లీ వాజ్ దట్ వీ హ్యాడ్ టు అటెండ్ ఏ పార్టీ. సో మేము త్వరగా ఎందుకు వెళ్ళామంటే మేము పార్టీకి అటెండ్ అవ్వాలి కాబట్టి. సో బికాస్ వస్తే ఏంటి, మేము ఎందుకు త్వరగా వెళ్ళామంటే మేము పార్టీకి వెళ్ళాలి కాబట్టి, ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు కామన్ ఎర్రర్స్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.